जाली सार नमस्ते आया वेदल मम मधुमूर्ति एक्ना आयन खुलासागा उ అది మీతో చెప్పి వెళ్దామని వచ్చాను. ఎక్కడున్నారో మాత్రం అడకండి, అది నేను చెప్పకూడదు. ఈ రోజు 18 రోజులు అయిందా, ఏనో రికార్డింగ్ సాగిపోయాయి. ఎక్కడ వచ్చారు నువ్వు? వాడు ఇక్కడ నేను వచ్చేటప్పుడు గుమ్మలో దమ్ము కొడుతున్నాడే. త్వరగారు దమ్ము కూడా కొడుతున్నాడా? ఓహో సారీ, మీతో చెప్పకూడదు కదా. ఇదిగో వస్తున్నా గురు. కొట్టకండి, దమ్ము కొట్టావా? దేయిద్దున్నాయా బాబు, కోపడకే. ఏ బక్కోడా, నేను దమ్ము కొడుతున్నానని ఆయనతో చెప్పేశావా? ఆయన మాటకం గాని, నేను కాబోయే ముఖ్యమంత్రిని, నేను దమ్ము కొడుతున్నానని బయటికి తెలిస్తే నా ఇమేజ్ పోతుంది. సారీ బాబు, మనసు బాగలేదు. ఒళ్ళు నొప్పులు, జలుబు. మధు కషాయం తాగుతావా? మంచిదా? జలుబులు, గిరుబులు, ఒళ్ళు నొప్పులు అన్ని ఎగిరిపోతాయి. సరే ఇదిగో ముక్కు ముక్కు అది. అయ్యయ్యో అయ్యో, రామేంద్రా. బడుకాయలారా, ఊళ్ళో అందరికి ఒకేసారి పిచ్చెక్కిపోయినా, అందరూ వెనక్కి నడిచెళ్ళిపోతున్నారు. జగమే మాయ, బ్రతికే మాయ, వేదాలలో హలో. ఇదిగో వచ్చేస్తున్నా. విఠల్ బియ్యే, మధుమూర్తి పియ్యే. హలో మధుమూర్తి, ఆదిష్టమేంటి? కాస్త పట్టుకోవయ్యా, రికార్డింగా పెట్టుకో. నీకెందుకు బాధ? నేను తీసుకొస్తాను. గోవా 30-31 ఫోన్ చేస్తే వచ్చేస్తారు. పెట్టే హలో సార్, నేను విఠల్ని మాట్లాడుతున్నాను. ఏమని చెప్పను సార్? చెప్పేస్తాను సార్, గౌరీ అమ్మ మంత్రం పెట్టారు. 10 రోజులుగా పత్తి మంత్రిని కూడా ముట్టుకోవట్లేదు. పచ్చ కావర్లని డాక్టర్లంతా చెప్పారు సార్. అవును, 59 కిలోల నుంచి 39 కిలోలు తగ్గిపోయారు. అవును సార్, గౌరీ అమ్మ మీ పేరు పలవరిస్తున్నారు సార్. మీరు వెంటనే బయలుదేరి రాకపోతే కేవలం శవాన్నే చూస్తారు సార్. దీన్ని టెలిగ్రామ్ గా భావించి తక్షణం బయలుదేరండి సార్. మీరు వెంటనే మీ ఊరు వెళ్ళిపోండి. ఇంతకాలం మనం ముసుగులో ఉన్నాం, ఇప్పుడు ఆ ముసుగు తీయక తప్పదా. కానీ ఎలా కలుసుకునే ధైర్యం ఉన్న మనకు వెళ్ళిపోవడానికి కూడా ధైర్యం కావాలి. ఇవి నీ దగ్గరే దాచుకో. మన సంతోష జీవితానికి జ్ఞాపక చిహ్నాలు, కొన్ని నిజాల కొన్ని ఎడలు. మన ఈ కొద్ది రోజుల జ్ఞాపకం గుండెల్లో నీడలా మాత్రమే ఉండాలి. జ్ఞాపక చిహ్నాలుగా చేతిలో ఉండకూడదు. అది మీ భవిష్యత్తునే బాధిస్తుంది. ఇథియోపియా మిషన్. మన ఇంట్లోనే ఉంటుంది. ఎవరిది సార్? నమస్కారం సార్.